మరింత సమాచారం మునుగోడు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఓవైపు టీఆర్ఎస్ నేతలు ఇది బీజేపీ ప్లాన్గా చెప్తూ ఉంటే బీజేపీ నేతలు ఇది కేవలం మునుగోడులు గెలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ట్రిక్ అంటూ కేసీఆర్ పార్టీ చేసిన ట్రిక్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది పోలీసుల వెర్షన్ ఎలా ఉంది అశోక్ సిద్ధు మునుగోడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాత్రం ఇటు ఆ మునుగోడులో కూడా ఇప్పుడైతే ఏదైతే ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజేపీ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనకు అయితే సిద్ధం చే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం అటు సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండ మండలాలు రెండు మున్సిపాలిటీలో కూడా నిరసన కార్యక్రమాలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో కూడా మంత్రులు గంగుల కమలకర్తో పాటు ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కూడా చోటుపల్ జాతీయ రహదారిపై కూడా రాష్ట్రోక చేసి బీజేపీ డిష్కను కూడా ఏదైతే దగ్గరం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ గారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి సార్ ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు బీజేపీ ఒక కుట్రకు తెరలీసిందని చెప్పేసి కూడా నిన్న నుంచి జరిగిన పరిణామాల తర్వాత టీఆర్ఎస్ ఆరోపిస్తుంది అంటే మాకు యాక్చువల్లీ నలుగురు ఎమ్మెల్యే వచ్చి మాకు అవసరం లేదు ఎట్లా ఈ అసెంబ్లీ ఈ మునుగోడు ఎలక్షన్ తర్వాత బీజేపీ రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు భారతీయ జనతా పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది టీఆర్ఎస్ ఏదైతే గ్రాఫ్ ఉన్నదో అది పడిపోతుంది కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది ఆల్రెడీ ప్రజలు ఏదైతే తీర్మానం మునుగోడులో ఇస్తారో ఇంకా అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నలుగురిని తీసుకొని బీజేపీ ఇక్కడ ప్రభుత్వం చేసేది లేదు ఏం లేదు ఇంకా అది కాక ఈ నలుగురు ఎమ్మెల్యేస్ ఎవరైతే మీ డ్రామా వేసినారో వీరికి వీళ్ళ 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 వ్యతిరేకంగానే ప్రజలు ఉన్నారు మేము వాళ్ళని తీసుకొని మేము ఎందుకు బ్యాగేజ్ తీసుకుంటాము మాకు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ఏదైతే అయితే ఒకటి చెప్పండి ప్రధానంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు చేసినటువంటి వ్యక్తులు కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలకి దగ్గర వ్యక్తులు అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవం అంటే బీజేపీలో మొన్న శ్రావణ్ ఉండే స్వామి గౌడ్ గారు ఉండే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు అర్థం అవట్లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో అందరినీ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు సో దీంట్లో ఈ ఈ భాగంగా ఈ వారి ఆరోపణలు ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ మీరు ఫోటోలు అన్నీ చూస్తే ఎవరైతే వ్యక్తి నందకుమార్ గురించి మీరు మాట్లాడుతున్నారో ఆయననేమో శ్రావణ్తో ఫోటోలు ఉన్నాయి ఆయననేమో టీఆర్ఎస్ వైశ చైర్మన్ వారితో ఫోటోలు ఉన్నాయి ఎవరు వ్యక్తులు అన్ని చోట్ల పోతుంటారు వాళ్ళ పనుల గురించి సో అది ఒక ఫుల్లీ యూజ్లెస్ ఆరోపణ ఏమన్నాకైనా ఎవరికైనా కొద్దిగైనా బుద్ధి ఉంటే కొద్దిగా చూసుకుంటారు నిజంగానే భారతీయ జనతా పార్టీ ఏదైతే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అప్పుడు బీజేపీలో రావాలంటే అందరూ రాజీనామా చేసి వచ్చారు ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎలక్షన్ కొట్టాడుతున్నాడు మీరేమో పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకోవడము వారిని మీరే చేర్చుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీలో ఆ కల్చర్ లేదు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయము ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఈ డ్రామా వేసినాడో నాటకం వేసినాడో ఈ నాటకంలో ఆయనకు మునుగోడులో ఓడిపోతున్నాడు అని చెప్పి ఆ భయంతో ఒక పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఒక్కటే ఆయన మర్చిపోతున్నాడు ఏదైతే ఆయన ప్రజల పైన ప్రేమ ఉండడం మొదలు ఇప్పుడు ఆ అధికారము ఆ అవినీతి పైసలు వచ్చిన తర్వాత ఆయన ఒక కళ్ళు కళ్ళు నెత్తికెక్కినాయి ఒకటి చెప్పండి మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలని తప్పుడు ఆరోపణలు అని చేసుకోవడానికి బీజేపీ ఏం చేయబోతుంది అరే మేము మేము ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది పోలీస్ వాళ్ళేది ఉన్నది ఫామ్ హౌస్ వాళ్ళది ఎమ్మెల్యేలు వారు వారే డిమాండ్ చేయబడ సిబిఐ ఎంక్వైరీ లేకుంటే సిటి సిట్టింగ్ జడ్జికి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఒక ఎంక్వైరీ పెట్టండి సిట్టింగ్ జడ్జ్తో ఎందుకంటే మీ పోలీసే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ పోలీస్ టీఆర్ఎస్ పోలీస్ అయితే వారు ఎంక్వైరీ చేసే లాభం లేదు వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పోయినారు హైదరాబాద్ ఎవరు రమ్మన్నారు ఎవరు ఎందుకు చేయమన్నారు అంటే ఏదైతే ఈ హైప్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో ముందుంది ఈ డ్రామా వలన మేము పదిహేను శాతం వరకు మా మెజారిటీ పెరుగుతుంది ఈ ఎలక్షన్లో డెఫినెట్లీ థర్టీ థౌజండ్ మెజారిటీ పైన మెజారిటీతో గెలుస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపిస్తామని చెప్పేసి అంటున్నారు వాస్తవంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించే జరిపించేటువంటి అంశం ఏదైనా ఉన్నదా అంటే ఈ క్రూషియల్ టైం బై ఎలక్షన్ టైంలో ఇట్లాంటి నాటకాలు వేయడం కరెక్ట్ కాదు నేను నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే చెప్పి నిజంగా ఈ డ్రామాలో ఏదైతే క్రిమినల్ థింకింగ్ ఉందో అరెస్ట్ చేయాలంటే సీఎంని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి నాటకాలు మంచిగా ఇంతకుముందు కూడా శ్రీనివాస్ గౌడ్ గురించి అదొక నాటకము దాని తర్వాత జీవన్ రెడ్డి గారి నాటకం అంటే ఇవన్నీ నాటకాలు చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో వారి ఇలాంటి డ్రామాలు వేసి ఒక సింపతి ఫ్యాక్టర్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ ఒక మాయగాడు కేసీఆర్ ఒక అబద్దాల కోరి కేసీఆర్ ఒక అవినీతి పరుడు ఈయన క్రెడిబిలిటీ చాలా లోగా అయిపోయింది ఈయన ఏది చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు మునుగోడులో బీజేపీ మునుగోడు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ఈ జరిగిన జరిగినటువంటి ఇష్యూ ఇష్యూనే కాదు వాళ్ళు ఏదో హైప్ చేయనికే ప్రయత్నం చేస్తున్నారు మా ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగుతుంది ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రజల స్పందన ఏదైతే ఉందో ఎందుకంటే నల్గొండ ఖమ్మం సైడు భారతీయ జనతా పార్టీ ఇంకెక్కువ మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తెచ్చుకునే అవసరం ఉండే రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక జోష్ వచ్చింది ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది ఇవి వచ్చే ఎలక్షన్స్ ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత ఐదర్ అసెంబ్లీ డిజాల్వ్ అనే చేయాలి లేకుంటే ఫైనల్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ అవుతుంది అప్పుడు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ అరవై ఐదు నుంచి డెబ్బై సీట్లు గెలుస్తుంది మేము సత్తాల్లో వస్తాము చెప్పండి ఈ నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ఫిరాంపుల విషయంలో కావచ్చు పార్టీలో చేర్చుకునేటువంటి విషయంలో కుట్రలో బీజేపీ పాత్ర అయితే ఏం లేదు అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఈ ఈ నాటకం ఏదైతే మా ముఖ్యమంత్రి ఆడుతున్నాడో ఆయన నాకు అనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్లో స్క్రిప్ట్ కూడా సరిగా రాయ రాయలేదు అది అంతా అన్ని లూపోల్స్ అన్ని ఏదైతే చిన్న పిల్లగా లెక్క చేసిన స్క్రిప్ట్ కనబడుతుంది వారు ఫస్ట్ కొంచెం సెటిల్ కామనండి యాక్సెప్ట్ చేయమనండి ఏమని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వ్యతిరేకంగా అయిపోయి నా కొడుకుని నేను మళ్ళీ ముఖ్యమంత్రి చేయలేనని చెప్పి ఆయనకు అయిపోయింది ఎందుకంటే కేటీఆర్ గారు ఈ గట్టుపల్ల ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జు నా కొడుకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఓడిపోతే ఎట్లా అని చెప్పి కూడా ఆయన ఆలోచిస్తారు ఓకే చూసుకోవచ్చు మొత్తంగా చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు తెరలేసింది అని చెప్పేసి కూడా ఆ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇటు బీజేపీ టిఆర్ఎస్ మాత్రం ఈరోజు మునుగోడులో ఏం చేయబోతున్నారనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే దాదాపు పదిహేను మంది మంత్రులు కూడా ఇక్కడే ఇన్ఛార్జీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతారనేది కూడా ఇక్కడైతే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని మండల కేంద్రాలతో పాటు ఎక్కడైతే ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ భారీ భద్ర భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు నల్గొండ జిల్లా ఎస్పీతో పాటు అటు యాదాద్రి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి కూడా ఈ విషయాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు మాత్రం ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్పంచుకుంటారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అయితే చెప్తున్నాయి ఓటు for real.